కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణఫూల్ శివాలయం సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద నిద్రావస్థలో ఉన్న కమలాబాయ్ అనే 68 ఓ వృద్ధురాలుపై బలవంతంగా అత్యాచారం చేసి ఫరారైన నిందితుడిని ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 11వ తేదీన పురాణఫూల్ వద్ద మూసీ నది బ్రిడ్జి కింద పడుకుని ఉన్న కమలాబాయ్తో మహేష్ అనే నేరస్తుడు బలవంతంగా అత్యాచారం చేయడం వలన ఆమె మృతి చెందింది. దానితో ఈ సంఘటన చూసిన స్థానికులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేరస్తుడు పారిపోయాడు. ఆపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పక్కనే ఉన్న శివాలయం ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అతన్ని ఈరోజు పురాణఫూల్ వద్ద పట్టుకొని విచారణ చేయగా తాను చేసిన నేరాన్ని మహేష్ అంగీకరించాడు. దానితో అతన్ని న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు. 12 గంటల సమయంలో కమలాబాయ్ అని ఆమె వయసు వచ్చేసి అందాదా 68 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె లేవనేని పరిస్థితులలో తమ ఆరోగ్యం బాగాలేనందున పురాణఫూల్ శివాలయం టెంపుల్ ఆవరణలోని మూసీ నది బ్రిడ్జి కింద ఆమె పడుకొని ఉండగా అందాదా 12 గంటల సమయంలో ఒక వ్యక్తి ఆమె లేవలేని పరిస్థితిని ఆసరాగా చేసుకొని బాగా తాగిన నిషాలో ఉండి ఆమె పై ఉన్న బట్టలను తీసేసి ఆమెపై బలాత్కారం బలవంతంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం వలన ఆ జరిగిన సంఘటనకు ఆమె పెయిన్ తోటి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని అతని కుమారుడు సూరజ్ సింగ్ అని చెప్పి ఈ యొక్క బలాత్కారం చేస్తున్నప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా చూడడం జరిగింది. చూసి అతన్ని పట్టుకొని ఆ చుట్టుపక్కల వారికి చెప్పగా అతడు విడిపించుకొని పారిపోవడం జరిగింది. తర్వాత మేము ఆ శివాలయం టెంపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఆ వ్యక్తి ఎవరనేది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము ఆ వ్యక్తి గురించి మా టీమ్స్ అతన్ని వెతకడానికి ప్రయత్నించగా ఈరోజు అతడు అక్కడ మన పార్దివాడలో ఒక బొగ్గులకొలనులో పనిచేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మన ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనను అతడు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతను ఈరోజు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక్కడే ఆ యొక్క పని చేస్తున్నప్పుడు అదే సమయంలో ఆమె కుమారుడైనటువంటి సూరజ్ సింగ్ రావడం జరిగింది. అతన్ని చూడడం జరిగింది, అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ యొక్క సంఘటన ఆ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడం జరిగింది. ప్రీవియస్ ఏమైనా కేసులు ఉన్నా సార్? ఇతని మీద ప్రీవియస్ ఏం కేసులు లేవు. ఇతను మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వాడు. అక్కడనే ఆ పార్దివాడలో ఉన్నాడు, లేదా బొగ్గులకంలో పనిచేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిండ్రు, అతనికి ఒక మేనమావ ఉన్నాడు. ఇంట్లో ఆ బొగ్గుల కొలంలో పనిచేసి వచ్చిన డబ్బులతోటి ఇంటి తాగి ఆ వారంగా తిరుగుతూ ఉంటాడు.